నూరు గ్రామంలో చేనేత కార్మికులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మగ్గాలు పంపిణీ చేశారు. నేతన్న నేస్తం పథకం ద్వారా సంవత్సరానికి 24,000 రూపాయలు చేనేతలకు అందజేస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిది అని అన్నారు. పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కబోతుందన్నారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా మనుబోలు మండలానికి సంబంధించి 5 సంవత్సరాల కాలంలోనే 1 కోటి రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. 50 సంవత్సరాలు నిండిన వారికే పెన్షన్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో ఈ మొక్కలకు సంబంధించి పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఈ మడమన గ్రామంలో చేపట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే దాదాపుగా 141 మొక్కలు దాదాపుగా ఈరోజు ఏదైతే చెప్పారో వెంకటాచలం క్లస్టర్ లెవెల్లో ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. దాంతోపాటు మరలా మరొక 51 మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుడుతున్నాం. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు అవసరమైనటువంటి పనిముట్లు చేనేతలకు అందజేయాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభించి ఒక్కొక్కటిగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ అందించేటువంటి పరిస్థితి అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ కి పోచింగ్.